నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. కరుణ చూపని కరోనా. జిల్లాలో అంతకంతకు వైరస్ వ్యాప్తి. 615కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. జనంపై టమోటా భారీగా పెరిగిన టమోటా ధరలు. సేవలకు సలాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి చేరుస్తున్న 108 అంబులెన్సులు. నగరంలో నకిలీలలు. నకిలీ శానిటైజర్ల అమ్మకాలపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. విశాఖలో వింత వెదర్. దోబూచులాడుతున్న ఎండ వాన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. జిల్లాలో కోవిడ్ పంజా విస్తృతనే ఉంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యు అనే తేడా లేకుండా విస్తరిస్తోంది. తాజాగా మరో 44 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 615కు చేరింది. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. వీర విహారం చేస్తూ కేసుల సంఖ్యను రోజురోజుకు పెంచుకుపోతోంది. తాజాగా 44 మందికి సోకి తన ప్రతాపం ఏంటో చూపించింది. లాక్డౌన్ ఆంక్షల పూర్తి సడలింపు కారణంగా ఈ నెల ఆరంభం నుండి వైరస్ వేగం పెంచింది. కేవలం 25 రోజుల్లో 481కి పైగా కేసులు నమోదు చేసి జిల్లావాసుల్లో కల్లోలం రేపుతోంది. ఈ ఒక్క నెలలోనే 3 రెట్లకు మించి కేసులు నమోదవడంతో జనాలు భీతిలుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత స్వీయ రక్షణపై జనాల్లో ఉన్న నిర్లక్ష్యమే ఈ విజృంభణకు కారణం. మహమ్మారి కరోనా కేసుల సంఖ్యను అనూహ్యంగా పెంచుకుపోతూ వైద్య సిబ్బందికే సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవగాహనతో మెలిగి స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో తాజాగా నమోదైన 44 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 615కు చేరింది. వీరిలో 272 మంది డిశ్చార్జ్ కాగా 5 మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 338 మంది చికిత్స పొందుతున్నారు. కేసుల ఉధృతి దృష్ట్యా 91 క్లస్టర్ జోన్లు ఏర్పాటు చేశారు. మార్కెట్లో టమోటా మోగుతోంది. దిగుమతి తగ్గడంతో ధర బగ్గుమంటోంది. 4-5 రోజుల కిందటి వరకు కేజీ 10 రూపాయలు ఉన్న టమోటా ధర అమాంతంగా పెరిగిపోయింది. టమోటాతో పాటు మిగిలిన కాయగూరల ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇష్టంగా తినే కాయగూర టమోటా. వంటల్లో రుచికి సంబంధించి ఉప్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో కూరలకు సంబంధించి టమోటాకు అంతే ప్రాధాన్యత ఉంది. అయితే వంటింట్లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న టమోటా ధర మార్కెట్లో బగ్గుమంటోంది. 4-5 రోజుల కిందటి వరకు కేజీ 10 రూపాయలున్న టమోటా ధర అమాంతంగా పెరిగిపోయింది. దాదాపు 4 రెట్లు పెరిగింది. దిగుమతి తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్కు అలాగే వివిధ రైతు బజార్లకు బెంగళూరు, చిత్తూరు జిల్లాల నుండి అలాగే మదనపల్లి నుండి రోజుకు దాదాపు 80 టన్నుల సరుకు వస్తుండేది. మదనపల్లి నుండి వచ్చే సరుకు నిలిచిపోవడం, కేవలం 40 టన్నులు మాత్రమే వస్తోంది. డిమాండ్కు సరిపడినంత సరుకు లేకపోవడంతో అమాంతంగా ధర పెరిగిపోయింది. రైతు బజార్లో గత 3 రోజులుగా కిలోకు 2 నుండి 3 రూపాయల చొప్పున పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 35 రూపాయలు అమ్ముడుపోతోంది. అదే బయట బజార్లలో అయితే నాణ్యతను బట్టి 50 నుండి 55 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు మరికొన్ని కాయగూరల ధరలు పెరిగిపోయాయి. ఈ పెరిగిన ధరలు మధ్యతరగతి ప్రజలకు అలాగే సాధారణ ప్రజలకు పెనుభారంగా మారాయి. ప్రస్తుతం టమాటా కొరత ఉందన్న దానికి మనకి ఎప్పుడు మదనపల్లి, చిత్తూరు నుంచి ఇప్పుడు టమాటా అనేది వస్తుంది, బెంగళూరు నుంచి కూడా వస్తుంది. మొన్నటి వరకు లోకల్ పంట ఉండడం వల్ల మనకి చాలా చౌకగా దొరికేది టమాటో. ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం వల్ల అక్కడ కూడా పంట తక్కువగా ఉండడం వల్ల కొంత రేట్లు అనేది పెరగడం జరిగింది. మదనపల్లి మార్కెట్లోనే 35 నుంచి 38 రూపాయల వరకు మార్కెట్ అనేది జరుగుతుంది. గత వారం రోజులుగా టమాటో రేటు క్రమేపీ పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పి మార్కెటింగ్ నుంచి అక్కడ మదనపల్లి నుంచి రైతులు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడ పంట అయితే తక్కువగా ఉండడం వల్ల రేటు పెరుగుతుంది. మనకు అన్ని పంటలు అందుబాటులోకి వస్తే మళ్ళీ రేట్లు తగ్గే అవకాశం ఉందండి.
కరోనా వల్ల అంటే కాదండి, కరోనా వల్ల అసలు కూరగాయలు మనకి బాగా తగ్గి ఉన్నాయి. లోకల్గా దొరికేవి అయితే అన్నీ కూడా బెండకాయ బీరకాయ ఇలాంటివన్నీ కూడా తక్కువ రేట్లకే దొరుకుతున్నాయి. బర్బటి అన్నీ ఈ ఒక టమాటో వెల్లుల్లిపాయలు అల్లం అలాగే బీన్సు ఆగాకరకాయలు ఇటువంటివి మాత్రం కొంతమేరకు పెరిగాయండి. అవి అవి కూడా మనకి పూర్తి స్థాయిలో ఉత్పత్తులు అనేవి వస్తే అవి కూడా రేట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను రోగులను ఆసుపత్రికి తరలించే 108 అంబులెన్సులు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రశంసనీయమైన సేవలను కొనసాగిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసులను ఆసుపత్రికి తరలించడంలో 108 సిబ్బంది ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కరోనా అంటేనే ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతున్న నేపథ్యంలో 108 సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా పాజిటివ్ రోగులను దవాఖానాలకు తరలిస్తూ అండగా నిలుస్తున్నారు. విశాఖలో విశేష సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ సర్వీసులపై ఏసీటీ ప్రత్యేక కథనం. ప్రపంచానికి కరోనా విపత్తు వచ్చి పడింది. పాజిటివ్ వచ్చిందంటే కుటుంబ సభ్యులు సైతం భయంతో వణికిపోతున్నారు. తమ రక్త సంబంధికులే అయినప్పటికీ వారిని తాకేందుకు సాహసించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బందితో పాటు పాజిటివ్ పేషెంట్లను ఆసుపత్రికి తరలించే 108 అంబులెన్సుల సిబ్బంది సాహసోపేత సేవలు అందిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితులను ఆసుపత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. సెహబాష్ 108 అని ప్రశంసలు కూడా పొందుతున్నారు. చైనా నుండి వ్యాపించిన కరోనా వైరస్ మార్చి నెల నుండి ప్రజలను వణికిస్తోంది. వైరస్ మాత్రం తన ప్రభావాన్ని చూపిస్తుండటంతో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కుటుంబ సభ్యులు సైతం వైరస్ సోకిన వ్యక్తిని చూడాలంటేనే భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించడంలో వైద్యులు పోషిస్తున్న పాత్రనే ఆసుపత్రికి తరలించడంలో 108 సిబ్బంది కూడా పోషిస్తున్నారు. అందుబాటులో ఉన్న వాహనాలతో అద్భుత సేవలను అందిస్తున్నారు. నిష్ణాతులైన సిబ్బందితో రోగులను సురక్షితంగా దవాఖానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 108 సిబ్బంది ఈ కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రతినిత్యం 24/7 చాలా కష్టపడుతూ కోవిడ్ కేసు వచ్చిన వెంటనే వాళ్ళ ఇంటికి చేరుకొని వీళ్ళు 108 సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పేషెంట్కి ఇవ్వాల్సిన కిట్ కూడా ఇచ్చి వాళ్ళని అంబులెన్స్లోకి తీసుకొని మరలా వాళ్ళకి ఏ హాస్పిటల్ అయితే కన్సర్న్డ్ హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలో అదే హాస్పిటల్లో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మేము తిరిగి రావడం జరుగుతుంది. ఈ కోవిడ్ టైంలో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనం కోవిడ్కి చాలా దూరంగా ఉండొచ్చు. పేషెంట్కి ఆక్సిజన్ అవసరం. ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్తాం. లేదు ఇప్పుడున్న మ్యాక్సిమం వచ్చిన కోవిడ్ పేషెంట్లకి ఆక్సిజన్ అవసరం లేకుండానే ఉన్నారు. అందరున్న ఎసిమ్టమాటిక్గా కానీ పేషెంట్ ఆల్మోస్ట్ కోవిడ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరూ ఇంచుమించుగా స్టేబుల్గానే ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ వచ్చింది జనాలు భయపడుతున్నారు, కానీ మేము భయపడట్లేదు. భయపడకుండా మేము ముందుకు అడుగు వేస్తున్నాము అంటే సొసైటీ కూడా మాకు సహకరించాలి. అట్ ది సేమ్ టైం సొసైటీకి మేము ఒక మెసేజ్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే జాగ్రత్తలు సూచించిందో ఆ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. అలా పాటించినప్పుడు మాత్రమే మనం కోవిడ్కి దూరంగా ఉండగలం, కోవిడ్ నుంచి మనం దూరంగా ఉండగలం. నేను 108లో గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. ఎన్నో కేసులు నేను చాలా మా సిబ్బంది చాలా కేసులు డీల్ చేసి ఉంటారు. పాయిజన్ అవ్వచ్చు, ఆర్టీఏలు అవ్వచ్చు, లేదా డ్రౌనింగ్ కేసులు ఏవైనా సరే అక్కడ ఏ సిచ్యువేషన్లు ఉన్నా సరే ఒక ప్రాణం రక్షించాలనే ఒక ఏమితోనే మేము 108 సిబ్బంది అంతా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము వర్క్ చేస్తున్నాం. ఇప్పుడున్న మన విశాఖ నగర పరిస్థితులు అయితే విపరీతమైన కేసులు అయితే పెరుగుతున్నాయి. ఆ కేసులు పెరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత వహించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రభుత్వానికి వైద్య రంగానికి అందరికీ సహకరిస్తారని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. కనుక ప్రజలందరూ వైద్యులకి అందరికీ గవర్నమెంట్కి అందరికీ సహకరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తారని కోరుకుంటున్నాను. నేను రెగ్యులర్గా సర్వీస్, నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం, నేను చేస్తున్నవన్నీ. కానీ అంతకుముందు చేసిన సర్వీస్ వేరే, కరోనా తర్వాత చేసిన సర్వీస్ వేరే.
ఈ కరోనా వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా నేను డ్యూటీకి వచ్చి తిరిగి వెళ్తే భయపడే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. నేను వాళ్ళతో కలిసి భోజనం చేయాలన్నా వాళ్ళతో కలిసి నేను కలవాలన్నా సరే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. నేను సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ నేను మా మేడ మీద నేను స్నానం చేస్తూ అలాగే అంటే నేను ప్రజలకు సర్వీస్ చేయాలి నాకేమైనా అయినా పర్వాలేదని చెప్పి నా ఫ్యామిలీని కూడా దూరం పెట్టి అలాగే నేనే కాదు 108లో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది కూడా ఆలోచించి మేము సర్వీస్ చేస్తున్నామండి. కాదేది కల్తీకి అనర్హం అన్న రీతిలో ఇప్పుడు అన్ని రంగాల్లోనూ నకిలీ రాజ్యమేళుతోంది. నిత్యావసర వస్తువుల నుండి అత్యవసర వస్తువుల వరకు అన్నింటిలోనూ నకిలీలు తయారవుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉండే వస్తువు అయితే తక్షణమే నకిలీ తయారు చేస్తున్నారు. చివరికి కరోనా వైరస్ నుండి రక్షణ కల్పించే శానిటైజర్లు కూడా నకిలీవి తయారు చేస్తూ కొంతమంది కేటుగాళ్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మార్కెట్లో వాటికి డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమ దందాదారులు నకిలీ శానిటైజర్లను తయారు చేయడం ప్రారంభించారు. వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలకు అమ్ముతున్నారు. ఈ తరుణంలో ప్రజలు ఈ శానిటైజర్ల వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విశాఖ నగరంలో శానిటైజర్లు డూప్లికేట్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నకిలీలను వినియోగిస్తే కరోనా వైరస్ అరికట్టడం దేవుడెరుగు, ప్రాణాలకు హానికరంగా మారుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాదిరిగానే ఉండే డూప్లికేట్ను కనిపెట్టడం కూడా కష్టతరంగానే మారింది. అందుకే శానిటైజర్ల వాడకం విషయంలో అతి జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. బ్రాండెడ్ వాటిని వాడాలని సూచిస్తున్నారు. సో మనం కూడా కాస్తంత జాగ్రత్త పాటించి డూప్లికేట్ల పట్ల అప్రమత్తంగా ఉందాం. సార్, నేను వార్డ్ అడ్మిన్ సెక్రటరీ రాజా అని మాట్లాడుతున్నాను. 108-6-246 కంటైన్మెంట్ జోన్ ఏరియా నందిగిరి నగర్. అయితే ఇప్పుడు శానిటైజర్లు బయటన మరో చేతికి రాసుకుంటున్నారు, కానీ కంపెనీవి వాడట్లేదు. మ్యాక్సిమం బయటని తీసుకున్న అంటే తక్కువ రేట్లో దొరుకుతున్నాయని చెప్పి వాళ్ళవి ఒక తక్కువ రేట్లో ఉన్నాయని చెప్పి వాడుతున్నారు, కానీ అవి అంత సేఫ్ కాదు. దానికన్నా బ్రాండెడ్ తీసుకుంటే మంచిదని మేము రికమెండ్ చేస్తున్నాం ఫస్ట్. అంటే వాటి వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయని చెప్పి మేము బాగా పనికొస్తాయని చెప్పి మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి మేము రిఫర్ చేస్తున్నాం. ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయని చెప్పి వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అందువల్ల వాటి వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి అవి వాడవల్ల కొంచెం డేంజర్గా ఉంటున్నాయని చెప్పి రిస్కీ కూడా ఉంటున్నాయని చెప్పి ఆ ప్రాబ్లం రాకుండా అని చెప్పి బెస్ట్ బ్రాండెడ్ తీసుకుంటే మెడికల్ షాపుల్లో తీసుకుంటే మంచిదని చెప్పి డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా అదే చెప్తున్నాం ప్రజలకి అది చెప్పి. విశాఖ నగరంలో విభిన్న వాతావరణం చోటు చేసుకుంది. ఎండ వానలు దోబూచులాడుతూ నగరవాసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. కిలోమీటర్ వ్యవధిలోనే ఒక పక్క వర్షం పడుతుండగా మరో పక్క ఎండ మండిపోయింది. అప్పటికే చినుకులు కురవగా ఆనక ఎండ ఉక్కపోతలు నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించడంతో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే విశాఖలో మాత్రం ఏకకాలంలో ఎండ వానలతో వింత వాతావరణం నెలకొంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో కోవిడ్ భయం అందరినీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప విమాన రైలు ప్రయాణాలపైన ప్రయాణికులు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. దీని ఫలితంగా పలు విమానాలు రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు విమానయాన సంస్థలు రైల్వే బోర్డు ఓ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా మహమ్మారి స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలపైన పెద్దగా ఎవరూ ఆసక్తి కనపరచడం లేదు. దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి దేశీయ విమానాలు రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. లాక్డౌన్ 2 నెలల విరామం తర్వాత ఈ నెల మొదటి వారంలో దేశీయ విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతాల నుండి విమానాలు నడుస్తున్నాయి. వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల నుండి అప్పుడప్పుడు అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. ప్రారంభంలో ప్రయాణికుల నుండి డిమాండ్ ఉండడంతో విమానయాన సర్వీసులు హుషారుగానే నడిపాయి. బస్సులు మాదిరిగానే విమానాల్లో భౌతిక దూరం, సీట్ల కుదింపునకు ప్రత్యేక ఆదేశాలు లేకపోవడంతో కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పలు విమాన సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అలాగే కరోనా ఉధృతి దృష్ట్యా 2 ఆగస్టు వరకు పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు సబర్బన్ రైలు సర్వీసులను 2 ఆగస్టు వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లకు 1 జూలై నుండి 2 ఆగస్టు వరకు చేసిన టికెట్ రిజర్వేషన్లను రద్దు చేసి ఆ సొమ్మును వాపస్ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులే కొనసాగుతాయి. ఇక విశాఖపట్నం వరకు చూస్తే గోదావరి, ఏపీ ఎక్స్ప్రెస్లతో పాటు ఫలక్నుమా సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయి. జూన్ 30వ తేదీ తర్వాత పునరుద్ధరణ జరగాల్సిన సర్వీసులేవి 2 ఆగస్టు వరకు పట్టాలెక్కవు. చిట్టీల పేరుతో 1 కోటి రూపాయలకు పైగా ఎగరామం పెట్టిన కొనతాల అప్పలరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రనగర్ చిట్టీ బాధితుల సంఘం నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లోని సిపి కంప్లైంట్ సెల్కు బాధితులు ఫిర్యాదు చేశారు. నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిన కొనతాల అప్పలరాజును కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. నేను లక్ష్మీ మాదిరి, కొనతాల లక్ష్మీ మాదిరి అని గోపాలపట్నం చందానగర్లో ఉంటున్నారండి. వాళ్ళ పిన్ని కానండి. నేను 2 లక్షలు ఇచ్చానండి అప్పు. ఇమ్మంటే ఇంట్లో మనిషే కదా అని, అక్క కూతురే కదా అని ఇచ్చామండి. మాకు ప్రామిసరీ నోటు చెక్ కూడా ఇచ్చింది. వాళ్ళ హస్బెండ్ సంతకం పెట్టమంటే ఇంట్లో మనిషే కదా అని, మా అల్లుడే కదా, మా అక్కగారు అల్లుడే కదా అని మేము పెట్టించుకోలేదు సార్ మేము. అయితే మా అమ్మాయి కూడా 7 లక్షలు ఇచ్చిందండి. 2 లక్షల చీటి, 1 లక్ష రూపాయల చీటి, 4 లక్షల అప్పు కూడా ఇచ్చిందండి. ఇంటికొచ్చి పట్టుకెళ్ళింది. మా దగ్గర చెక్కులు, ప్రామిసరీ నోట్లు కూడా ఉన్నాయి. చీట్లు కూడా తీర్పేయండి. చీట్లు ఇమ్మంటే లాస్ట్ అయిపోయినా సరే చీట్లు ఇచ్చేది కాదు. అడిగితే ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తానని చెప్పి అనుకొని వచ్చింది. ఈలోగా వాళ్ళ అమ్మగారు వచ్చారు హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం గొడవపడ్డారు ఏంటో తెలీదు. హాస్పిటల్ వేశారు. హాస్పిటల్ వేసిన తర్వాత మాకు అందరికీ ఎంతమంది ఇచ్చారని చెప్పి సంగతి తెలుస్తుంది. తెలిసింది మాకు. మేమిచ్చాం అని చెప్పి అందరూ బయటకు వచ్చారండి. ఎంతమంది బయటపడ్డారు మొత్తానికి 100 మనుషుల దాకా, దగ్గర అంతా కూడి 1 కోటి 50 లక్షల వరకు ఉండొచ్చండి. ఆవిడ దగ్గర ఉన్న అందరికీ అందరం ఇచ్చే అప్పు. అయితే అక్కడ కొడతాల మాదిరి, లక్ష్మీ మాదిరి, కొడతాల అప్పలరాజు అనే వ్యక్తులు నివాసం ఉంటున్నారు సార్. వాళ్ళది ఓన్ హౌస్ సార్. అయితే వాళ్ళ దగ్గర చీట్లు, మేము చీట్లు, వరలక్ష్మి కార్డులు, దసరా కార్డులు ఈ అన్నీ వేసుకున్నాం సార్. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు డబ్బులు తీసుకునేవారు సార్. అయితే ఆవిడ సడన్గా చనిపోయారు, మా చనిపోయారు. అయితే వాళ్ళ హస్బెండ్ని అడిగితే ఆయన నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి ఇప్పుడు అంటున్నారు సార్. ఫస్ట్ మాత్రం వాళ్ళ అమ్మగారు, వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ ఇస్తామని ఒప్పుకున్నారు సార్. మాకు ఒప్పుకొని ఇప్పుడు మళ్ళీ మేము కాల్ చేసేటప్పటికి మాకు సంబంధం లేదు, నాకు తెలియదు అలా ఇలాగ అనేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు సార్. అందుకే మేము కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మాకు న్యాయం జరగాలనేసి వచ్చాం సార్. న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. మేము మా ఆయనగారు 10,000 తెస్తే మేము దాంట్లో 5,000 కూడ దాసి మా పిల్లల చదువులకి, వాటికి పనికి వస్తాయని మేము చేస్తే వాళ్ళకి పనికొచ్చే మాకు పని చేయకుండా అయిపోయింది సార్. ది ఎబిలిటీ పీపుల్ సంస్థ డాబా గార్డెన్స్లోని సంస్థ కార్యాలయంలో బెడ్లు, వీల్ చైర్లకే పరిమితమైన వెన్నుపూస సంబంధిత రోగులకు డైపర్లు, ఇతర సామగ్రితో కూడిన కిట్లను పంపిణీ చేసింది. బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
సంస్థ ప్రతినిధి దిలీప్ పాత్రతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సంస్థ కార్యక్రమాల గురించి అభినందించారు. వెన్నుపూస సంబంధిత రోగాలతో బాధపడుతున్న 100 మందిని గుర్తించి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు దిలీప్ పాత్ర చెప్పారు. ఆయన ఎసెన్షియల్ కమోడిటీస్ని అవన్నీ కూడా గ్రాసరీస్ అవన్నీ కూడా సప్లై చేయడం, అలాగే నిత్యం కూడా వాళ్ళ యొక్క సంరక్షణ కోసం సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం చేయడం ఇది చాలా ముదాహం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి సమాజం కోసం ఆయనంతా ఇదోదకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమాలను కూడా వీళ్ళకు కూడా వర్తించేలా చేయనందుకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా తప్పకుండా మా స్థానిక నాయకత్వాన్ని సంప్రదించండి, తప్పకుండా అక్కడ వాలంటీర్ని తీసుకొచ్చి నమోదు చేయించి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేయడంలో కృషి చేస్తామని చెప్తూ దిలీప్ కుమార్ గారిని మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మా వార్డు అధ్యక్షుడు బత్తుల నాగరాజ్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మొట్టమొదటిసారి వెన్నుపూస గాయపడిన వాళ్ళకి మరియు చాలామంది బెడ్ మీద ఉంటారు చాలామంది వీల్ చైర్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది మెడికల్ సప్లైస్, డైపర్స్ అవ్వచ్చు, అండర్ ప్యాడ్స్ అవ్వచ్చు, సర్జికల్ ఐటమ్స్ అవ్వచ్చు, క్యాథెటర్స్ అవ్వచ్చు, ఈ మిగతా ఈ ఐటమ్స్ అన్ని దొరకడం చాలా కష్టం, ఒకళ్ళు దొరికితే కూడా చాలా ఎక్కువ రేటు ఉంటుంది. సో ఇది మేము ఆలోచించి దగ్గర దగ్గర 100 మందికి ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ చేస్తాం. కొంతమంది రాగలరు ఈరోజు, వాళ్ళకి మీ పర్సనల్గా హ్యాండ్ఓవర్ చేస్తాం. 3 మంత్స్కి సరిపోయినట్టు ఒక్కో కిట్టు 6 నుంచి 7 వేల రూపాయల వరకు అవుతుంది. ఆ రేట్లో చూసి మీ అందరికీ ఫ్రీగా 100 మందికి ఇస్తున్నాం. కొంతమంది రాలేరు, వాళ్ళకి మేము పోస్ట్ చేస్తాం లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దామని మేము అనుకుంటున్నాం. ఈ 3-4 మంత్స్ నుంచి మాకు ఎక్కువ రిక్వెస్ట్ వస్తున్నాయి, ఈ ఐటమ్స్ అన్నీ మెడికల్ సప్లైస్ మాకు దొరకడం లేదు, ఎక్కడ దొరుకుతుంది, ఇది లేకపోతే వాళ్ళకి బతకడం కూడా చాలా కష్టం. చాలామందికి ఇబ్బంది పడి ఇలాగ ఉండి ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా కష్టం అవుతున్నాయి కరోనా వైరస్ వల్ల. సో వాళ్ళకి చేద్దామని మా ఎబిలిటీ పీపుల్ స్వచ్ఛంద సంస్థ కొంతమంది డొనర్ సాయంతో మేము ముందుకు వచ్చాము. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కాపు సామాజిక వర్గం పెద్దలు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాపు నేత మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కాపులను నిలువున ముంచితే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి సర్కారు కాపుల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. మాట తప్పని మడమ తెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఇలా ఆటో కార్మికులకి ఏవైతే ఉన్నాయో 10 రూపాయలు పెన్షన్ తీసుకోవాలంటే 100 రూపాయలు కమిషన్ ఇచ్చి ఎంతమందికి వస్తుందో తెలియదు. అటువంటిది ఈరోజు 1వ తేదీన 96.5% పెన్షన్లు ఇంటింటికి ఇప్పటికి వెళ్ళి ఇచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారాగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి అవినీతి నిర్మూలనలో ముందంజలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఏదైనా ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పటం తప్పదు. ఈరోజు ఇసుక కానీ మరి పెన్షన్లు కానీ ఇలా కాపు నేస్తంలో ఏ మాట అయితే చెప్పారో 45 నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాపు ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పని 10 ఆడపడుచుకి 75,000 రూపాయలు అందిస్తామని చెప్పినటువంటి మాటని ఇలా నిలబెట్టుకుని ఒకే రోజు డబ్బు జమ చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 1400 కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్ ఖర్చు పెడితే కాపుల కోసం, మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 4,744 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజుని ఖర్చు చేయడం జరిగింది. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఇటీవల క్రీడా అంశాలపై ఓ కాంపిటీషన్ నిర్వహించింది. దీనిలో విజేతలకు ఆంధ్ర యూనివర్సిటీ జిమ్నాజియం మైదానంలో బహుమతులు ప్రదానం చేసింది. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెతకంశెట్టి గణబాబు ముఖ్య అతిథిగా హాజరై అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్తో కలిసి విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారుడు కంచరాణ సూర్యనారాయణతో కలిసి పెతకంశెట్టి గణబాబు మాట్లాడారు. కరోనా ఉధృతి నేపథ్యంలో క్రీడల నిర్వహణపై విశ్వవ్యాప్తంగా నిషేధం ఉన్న ప్రస్తుత తరుణంలో
ఒలింపిక్ డే రన్ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు. అలాగే పాలకులు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈవెంట్స్ లేవు, ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఇండోర్స్ కానీ జిమ్స్ కానీ ఇవన్నీ కూడా అలా చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఈ స్పోర్ట్స్ ఎక్కడ నిర్లక్ష్యం అవుతుందేమో అనేటువంటి భావంతో ఒలింపిక్స్ అసోసియేషన్ బాధ్యతగా ఈ క్విజ్ కాంపిటీషన్తో కూడా అది లైవ్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక గొప్ప ప్రయత్నమే అనుకోవాలి. నేను అనుకోవడం మన రాష్ట్రంలో ఇంతవరకు ఇట్లా కేవలం స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏదైనా నాలెడ్జ్, ఎందుకంటే ఏదైనా ఎనీ కాంపిటీషన్స్లో ఒక రెండో మూడో క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో అటెండ్ చేస్తున్నాం, అది చూస్తూ ఉన్నాం. కానీ కేవలం స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నలతో ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టాలని, అది కూడా ఒలింపిక్ డే రన్లో, ఎందుకంటే అది కూడా చేయటానికి మళ్ళీ అనేక ఆంక్షలు ఉన్నటువంటి తరుణంలో ఆ రన్ కూడా వాయిదా వేసుకొని ఇది కూడా డిజిటల్గానే ఆన్లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళకి అందులో ఉండేటువంటి వారికి బహుమతి ప్రదానం చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవటం చాలా సంతోషం. ఈ ఒలింపిక్ రన్ అనేది ఈ సుమారు ఈ నాలుగు నెలలు కూడా స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా స్లీపింగ్ యాక్టివ్ లేకపోవటం, ఈ ఒలింపిక్ రన్ ఎందుకు పెట్టమంటే మళ్ళీ అలర్ట్గా స్పోర్ట్స్లో ఉండాలని ఈ ఒలింపిక్ రన్ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. విన్నర్స్ కూడా ఈరోజు 15 మంది వాళ్ళకి మెమెంటోస్ కూడా మన ఒలింపిక్ అసోసియేషన్ తరఫున అందచేయడం జరిగింది. మరి రాష్ట్రంలో మరి స్పోర్ట్స్కి వేరే రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే, మన రాష్ట్రం కంపేర్ చేసుకుంటే పంజాబ్ హర్యానాలో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయి ఉంటే హోంగార్డ్గా ఇవ్వటం జరుగుతుంది, స్టేట్లో మెడల్ ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది, నేషనల్స్ మెడల్ ఉంటే సబ్ ఇన్స్పెక్టర్గా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 2% ఉంది ఓన్లీ ఇంటర్నేషనల్స్లో మెడల్కి ఉన్న వాళ్ళకే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వటం జరుగుతుంది. మరి ప్రభుత్వం మన మిగతా రాష్ట్రాలతో పాటు ఈ డిస్ట్రిక్ట్ ఛాంపియన్, స్టేట్ ఛాంపియన్, నేషనల్స్ మెడల్కి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ కార్పొరేషన్లో, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలని అవకాశాలు ఇవ్వమని నేను విన్నపం చేస్తాను మన స్టేట్ గవర్నమెంట్కి. భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత జవాన్లకు నగర కాంగ్రెస్ కమిటీ ఘన నివాళులు అర్పించింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు మౌన ప్రదర్శన నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడి రమణకుమారి మాట్లాడుతూ సాహిదాన్ సలాం దివస్ పేరిట కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా విశాఖలో వీర జవానులకు నివాళులు అర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. 26వ తారీఖున మా అధినాయకులు మేడం సోనియాగాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షులు శ్రీ సాకే శైలజానాథ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా, యావత్ భారతదేశం అంతటా కూడాను షాహిదన్ సలాం దివస్గా చైనా బార్డర్లో అమరులైనటువంటి మన సైనికులకు వందనంగా ఈరోజు మౌనంగా దీక్షను చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి మన ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశంలో చైనా సైనికులు ఇంకా ఎంటర్ అవ్వలేదు, మన భూభాగం సురక్షితంగా ఉందని చెప్పడం మరియు ఆలోచించదగ్గ విషయంగా ఉంది. భారత భూభాగంలోకి చైనా సైనికులు ఎంటర్ అవ్వకపోతే మరి మన సైనికులు ఏ విధంగా చనిపోయారు? 21 మంది 45 ఏళ్లలో ఎప్పుడూ ఒకేసారి అసూలు బాసిన దాఖలాలు లేవు. అటువంటిది వారు మన భూభాగంలోకి రాకుండా మనం సైనికులు ఏ విధంగా అసూలు బాసారు అన్నది మా ప్రశ్న. మీరు ప్రజల్ని మభ్యపెట్టి సాధించేదేం లేదు, ఏం జరిగిందో వాస్తవాలు తెలియజేయండి. ప్రజలు వాస్తవాలు కోరుకుంటున్నారు. ఈరోజు చైనా చేస్తున్నటువంటి పరిస్థితికి చాలా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు అని చెప్పి ఈరోజు సోనియా మేడం ప్రధాని ప్రశ్నించడం జరిగింది. దానికి అనుబంధంగా ఈరోజు ఇక్కడ అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, దేశమంతా కూడా షాహిదన్ సలాం దివస్గా మౌన దీక్షని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జీవీఎంసీ జోన్2 పరిధిలో పనిచేస్తున్న తడి పొడి చెత్త సేకరణ కార్మికులకు గత 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. జీతాలు మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ కార్మికులకు చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారని సిఐటియు నాయకులు ఆరోపించారు. తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం జంక్షన్ వద్ద భౌతిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవీఎంసీఏ నేరుగా జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు. కరోనా కాలంలో తడిసెత్త పొడిసెత్త కార్మికులు దాదాపు 50 మంది 7వ వార్డు 8, 9, 10, 11 వార్డుల్లో పనిచేస్తా ఉన్నారు. వీరికి గత 5 నెలల నుండి కూడా జీతాలు అనేది కాంట్రాక్టర్ చెల్లించడం లేదు. కాంట్రాక్టర్ వాడికి టెండర్ కూడా అయిపోయింది. కార్పొరేషన్ అధికారులు వాడికి నిధులన్నీ కూడా మంజూరు చేసినప్పటికీ కూడా ఆ నిధులన్నీ కాంట్రాక్టర్ వాడుకోవడం వల్ల కార్మికులకు జీతాలు అనేది ఇవ్వలేదు. వాడు కాంట్రాక్టర్ వాడుకుంటే కార్పొరేషన్ అధికారులు జీతాలు చెల్లించకపోయినా ఏమాత్రం చర్యలు కూడా తీసుకోవడం లేదు. అలాగే కరోనా వైరస్ కాలంలో వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. కంటైన్మెంట్ జోన్లో పనిచేస్తున్నారు, రెడ్ జోన్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళెవరికీ కూడా జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. అంతేకాదు వీళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో కనీసం శానిటైజర్ కానీ మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఏమాత్రం కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా చాలా భయంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ రోజుకి 5 నెలల నుండి జీతాలు లేకపోయినా సరే ప్రజల ప్రాణాల రక్షణ కోసం వీళ్ళు అప్పులు చేసి రోజుకి 60 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టుకొని మరి ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. జీతాలు కానీ చెల్లించకపోతే, అలాగే ఉద్యోగ భద్రత కల్పించకపోతే రాబోయే కాలంలో ఉధృతం చేస్తాము. మా అవసరమైతే మా పనులు బళ్ళు ఆపేసి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరుణ చూపని కరోనా, జిల్లాలో అంతకంతకు వైరస్ వ్యాప్తి, 615కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. జనంపై టమోటా, భారీగా పెరిగిన టమోటా ధరలు. సేవలకు సలాం, కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి చేరుస్తున్న 108 అంబులెన్సులు. నగరంలో నకిలీలలు, నకిలీ శానిటైజర్ల అమ్మకాలపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. విశాఖలో వింత వెదర్, దూబూచులాడుతున్న ఎండ వాన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.